తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ కాకినాడ ప్రజలు మాత్రం ఇవేవి పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వారంలోనే వరలక్ష్మి వ్రతం కావడంతో కాకినాడ మెయిన్ రోడ్లోని బట్టల షాపులు జనంతో కిక్కిరిసిపోయాయి. దుకాణదారులు వద్దు వద్దు, మీరు రావద్దు లోపలికి, ఇంతమంది జనం అంటున్నా సరే వినకుండా జనమంతా దుకాణంలోకి చొచ్చుకుని పోయి మరీ షాపింగ్ చేసేందుకు జనం ఎగబడ్డారు. ఇదిలాగే కొనసాగితే రోజుకి వేల సంఖ్యలో కేసులు పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెయిన్ రోడ్ కానీ దేవాలయ వీధి కానీ లేకపోతే సైడ్ రోడ్లు ఏది చూసినా సరే బంగారం కొట్లు, బట్టల కొట్లు ఎప్పుడైతే వాళ్ళ జనం కరోనా భయం లేకుండా ఇష్టాసారంగా తిరిగారు. అసలు ఆ జనాన్ని చూస్తే ఏ పండగ సీజన్లో కూడా ఇంత జనాభా కనబడలేదు. కొట్టు వాటర్లు వద్దమ్మా, కొట్టులోకి రాకండి, సంటర్లు వేసే పరిస్థితి వచ్చింది. మరి అలా కాకినాడలో ఇలా తిరిగిన పరిస్థితి అధికారులు ఏం చేస్తారో మాకు ఏది అర్థం కాదు. దయచేసి ప్రజలకు మీ వల్ల మా వ్యాపారంలో రేపు నుంచి కుట్టులు తీయాలా మానాలని ఆలోచింపజేసారు మీ మమ్మల్ని. మాకైతే కుట్టులు తీయడం కూడా ఇష్టం లేదు. ఎవరు ఇంతమంది జనం ఒకేసారి వస్తే మేము ఏం చేయాలో మాకు అర్థం కాక షాప్ షాప్ కూడా ఇచ్చాం.